నంజమూరు మండల కేంద్రంలో శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం దద్దరిల్లింది. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 8 మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున వెంజమూరు పట్టణానికి చేరుకుని ప్రజాగళం సభను ప్రజాగర్జనగా మార్చారు. ఇసుక వేస్తే రాలని జనం చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు. నారా చంద్రబాబు నాయుడు మాటలు ఆసక్తిగా ఉన్నారు. జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు. పెద్ద ఎత్తున టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వెంజమూరు మండలానికి చెందిన 5 వైసీపీ ఎంపీటీసీలు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, వనిపెంట హైమావతి, బస్రెడ్డి సుమలత, యాకసిరి భవానీ, సాదం మౌనిక, కాటం ప్రసన్న, వింజమూరు మండలం ఎంపీపీ ఇనగనూరి మోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. సాదం మౌనిక జనసేన పార్టీ తరపున గెలిచినప్పటికీ వైసీపీ అనుబంధంగా వ్యవహరిస్తోంది. ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంది. వింజమూరు మండలంలో మంచి పట్టున్న నాయకుడిగా పేరు పొందిన వనిపెంట సుబ్బారెడ్డి టీడీపీలోకి రావటంతో ఆయన అనుచరవర్గం హర్షం వ్యక్తం చేస్తుంది. జననేతగా పేరున్న వనిపెంట సుబ్బారెడ్డి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తాను చాటనున్నారు. గత ఎంపీపీ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో ఇప్పటికే రుజువు చేసుకుని ఉన్నారు. 1వ తేదీ లోపల భారీ ఎత్తున వైసీపీ సీనియర్ నాయకులు టీడీపీ చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి విశ్వాసం కోల్పోయారని, ఉదయగిరి ప్రజల దీవెనలతో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నట్టు సభ సాక్షిగా తెలిపారు. ఉదయగిరిలో నేను నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవటం తథ్యం అని, రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని, యువతకు ఉద్యోగాలు వస్తాయని, మెట్ట ప్రాంతానికి సాగు తాగునీరుతో పాటు సమ్మర్ స్టోరీస్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందని, ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా మారుస్తానని పేర్కొన్నారు.